హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మొడటెక్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ డ్యూయల్ డిస్క్ వేరియంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైజు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎంతకు పెరిగిందనే దాని గురించి ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది ఎవరికి బైక్ బాగా సూట్ అవుతుందనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం అలాగే ఏమైనా చేంజెస్ వచ్చాయనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వన్ ఫిఫ్టీ సిసిలో స్టాండర్డ్ వేరియంట్ గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో చేశాం ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ మన ఛానల్లో ఉంది ఒకసారి సర్చ్ చేసి చూడండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసే చూస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా వన్ ఫిఫ్టీ స్టాండర్డ్ వేరియంట్కి వన్ ఫిఫ్టీ వేరియంట్ వేరియంట్కి మెయిన్ మీకు తేడా ఎక్కడ వస్తుందంటే బ్యాక్ సైడ్ వీల్ దగ్గర ఇక్కడ మనకి వన్ ట్వంటీ సెక్షన్ టైర్ ఉంటే అక్కడ హండ్రెడ్ సెక్షన్ టైర్ ఉంటుంది చాలా వైట్ టైర్ ఇక్కడ దొరుకుతుందన్నమాట మీకు సో అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ మీకు అక్కడ థర్టీ వన్ ఎన్ఎం ఉంటే ఇక్కడ మనకి థర్టీ సెవెన్ ఎన్ఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది ఫ్రంట్ టైర్ అక్కడ మనకి ఎయిటీ సెక్షన్ టైర్ ఉంటే ఇక్కడ ఫ్రంట్ టైర్ మనకి నైంటీ బై నైంటీ సెక్షన్ టైర్ ఉంటుంది పల్సర్ వన్ ఫిఫ్టీ స్టాండర్డ్ వేరియంట్లో మనకి చైన్ అనేది సీల్ చేసి ఉంటే ఇక్కడ మనకి ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ అయితే లభిస్తుంది అన్నమాట అది కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీ ఇది కొంచెం మెయింటైన్ చేసుకోవాలి ఇక చాలా ముఖ్యమైన విషయం ఈ బైకుల యొక్క ఇంజన్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ డిస్క్ అయినా స్టాండర్డ్ వేరియంట్కి అయినా పల్సర్ వన్ ఫిఫ్టీలో సేమ్ ఇంజన్ అయితే ఉంటుందన్నమాట సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోకు ట్విన్ స్పార్క్ టూ వాల్ ఇంజిన్ అయితే ఉందన్నమాట ఎథనాల్ పెట్రోల్ పెట్రోల్కి సపోర్ట్ చేసే ఇంజినే ఉంది అలాగే మనకి బిఎస్ ఫేజ్ టూ ఓబీడి టూ టెక్నాలజీకి అప్గ్రేడ్ అయినటువంటి ఇంజన్ అనమాట టెక్నికల్గా చూసుకుంటే ఫోర్టీన్ పిఎస్ పవర్ అలాగే థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎంఎం టార్క్ తోటి మనకు ఆఫర్ చేస్తున్నారు వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు మీకు డ్యూయల్ డిస్క్లో కిక్ రాడ్ అయితే ఉండదు కానీ స్టాండర్డ్ వేరియంట్లో అయితే మాత్రం కిక్ రాడ్ ఉంటుందన్నమాట అలాగే ఇది మనకి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లభిస్తుంది లభిస్తుందన్నమాట ఒక గేర్ కిందకి మిగతా నాలుగు గేర్లు వెనక్కికుంటాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంజిన్ పరంగా మనకి ఎలాంటి చేంజెస్ లేవు మనకి ఈ పవర్ అండ్ టాక్ తోటి దీన్ని ఎవరు యూస్ చేసుకోవచ్చు అంటే లాంగ్ రైడ్కి వెళ్ళేవాళ్ళు అలాగే సిటీ కమ్యూట్ చేసేవాళ్ళు సిటీలో ఎక్కువగా కూడా తిరిగే వాళ్ళకి ఇది చాలా ఇన్స్టెంట్ పవర్ అండ్ టార్క్ అందిస్తుంది కాబట్టి చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు లాంగ్ రైడ్కి అయితే మాత్రం టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ యూస్ చేసుకునే వాళ్ళకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం ఇది ఎన్యూరెన్స్ సస్పెన్షన్ టూ షాక్ అబ్జార్బర్స్ తోటి లభిస్తున్నాయి అన్నమాట ఫైవ్ స్టాప్ అడ్జస్టిబుల్ చాలా స్మూత్ ఉంటుంది ఇక ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది థర్టీ సెవెన్ ఎన్ఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట మీకు స్టాండర్డ్ వేరియంట్లో చూసుకుంటే థర్టీ వన్ ఎన్ఎంఏ ఇక మీకు సస్పెన్షన్ మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం ఫ్రంట్ సస్పెన్షన్ రూపంలో మీకు మంచి సస్పెన్షన్ లభిస్తుంది కాబట్టి మీరు డ్యూయల్ డిస్క్ అయితే తీసుకోండి ఇక మనం మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకోవాలి స్టాండర్డ్ వేరియంట్లో హండ్రెడ్ సెక్షన్ టైర్ ఉంటే దీంట్లో మనకి వన్ ట్వంటీ బై ఎయిటీ సెక్షన్ టైర్ అయితే ఉందన్నమాట చాలా వైట్ టైర్ రేడియల్ టైర్ కాదు కానీ మీకు ట్యూబ్లెస్ తోట వస్తుంది చాలా వైట్ టైర్ కాబట్టి మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది లాంగ్ రైడ్లో అలాగే రఫ్ రోడ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే ఇది మనకి ట్విన్ డిస్క్ వేరియంట్ కాబట్టి బ్యాక్ సైడ్ మనకి టూ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలాగే మీకు రేర్ టైర్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ సెన్సర్ కూడా ఉంటుంది ఇది మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి వస్తుంది కాబట్టి మనకి ఫ్రంట్లోనే ఉంటుంది ఆ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అది ఎలా వర్క్ అవుతుందంటే స్పీడ్ను బట్టి బ్యాక్ సైడ్ టైర్ యొక్క స్పీడ్ను బట్టి మనకి ఏబిఎస్ అనేది వర్క్ అవుతుంది అనమాట ఇక ఫ్రంట్లో చూసుకున్నట్లయితే టూ ఎయిటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే మనకి ఫ్రంట్లో ఉంది ఫ్రంట్ మడ్గడ్ మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తోటి చాలా మంచిగా అయితే ప్రొవైడ్ ఓవరాల్ ఓవరాల్గా స్టాండర్డ్ వేరియంట్కి ట్విన్ డిస్క్ వేరియంట్కి మధ్య టైర్స్ పరంగా అలాగే సస్పెన్షన్ పరంగా మంచిగా కావాలనుకున్న వాళ్ళైతే మాత్రం మీరు ఖచ్చితంగా డిస్క్ తీసుకోండి ఫ్యామిలీ కోసం అయితే మాత్రమే టైర్స్ అన్నకుండా పర్లేదు అనుకోని మీరు ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ పల్సర్ వన్ ఫిఫ్టీ స్టాండర్డ్ అయితే తీసుకోండి ఇక మనకి డిజిటల్ కంట్రోల్ గురించి మాట్లాడుకోవాలి సారీ సెమీ డిజిటల్ కంట్రోల్ గురించి మాట్లాడుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా వీళ్ళు డిజిటల్ కంట్రోల్ని తీసుకురాలేదన్నమాట సెమీ డిజిటల్ ప్యానల్ని తీసుకొచ్చారు బ్లూ ఆర్ ఆరెంజ్ లైట్ తోటి మాత్రం మనకి బ్యాక్గ్రౌండ్ లైట్గా ఇస్తున్నారు అలాగే రైట్ సైడ్ని ఒక బటన్ ఉంది దీని ద్వారా ట్రిప్ సెట్ చేసుకోవచ్చు మనకి మీటర్ ఏదైతే ఉందో అది మనకి ఎన్లాగ్లో ఉంటే స్పీడోమీటర్ అనేది మనకి మనకి డిజిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే దీంట్లో మనకి డిస్టెన్స్ టు ఎంటీ ఫ్యూచర్ లాంటిది కూడా ఉన్నాయి ట్రిప్ సెట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మారిస్తే బాగుండే నేను అనుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఇది చేంజ్ చేయలేదు అనమాట అలాగే హ్యాండిల్ బార్ చూడవచ్చు మీరు క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ ఇది చాలా వైడ్ హ్యాండిల్ బార్ ఉంటుంది మీకు తెలుసు పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ని హ్యాండిల్ హ్యాండిలింగ్ కోసమే కొనే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటారు అనమాట సో ఈ మంచి హ్యాండిల్ బార్ మనకి చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే అందిస్తుంది లీనింగ్ చేసేటప్పుడు వంచి తిప్పేటప్పుడు అలాగే మనకి టర్న్ తీసుకునేటప్పుడు చాలా బాగుంటుంది అలాగే మనకి గమనించవచ్చు స్విచ్ెస్ క్వాలిటీ కూడా అప్ టు మార్క్ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా మీకు బిల్ క్వాలిటీ పరంగా ఎక్కడ పేరు పెట్టడానికి అయితే లేదనమాట ఇక ఫిఫ్టీన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది మీరు లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు మీకు మంచి లాంగ్ రైడ్ మిషన్ మీకు కూడా మీకు ఇది ఉపయోగపడుతుందన్నమాట ఇక మనకి లైట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్లో హాలోజన్ బల్బ్ సెటప్ తోటి మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంది మనకి వూల్ ఫైస్ కూడా కనిపిస్తున్నాయి మొత్తం హ్యాలోజన్ బల్బ్ సెటప్పే ఈ సంవత్సరం ఉన్న కనీసం ఎల్ఈడీ ప్రొవైడ్ చేస్తారని ఆశించాము కానీ కుదరలేదన్నమాట వాళ్ళకి మళ్ళీ హ్యాలోజన్ బల్బే తీసుకొచ్చారు ఫర్ హోప్ మనం ఖచ్చితంగా కూడా మారాలని కోరుకుందాం మనకి హాలోజన్ బల్బ్ కంటే కూడా ఎల్ఈడి చాలా బ్రైట్ అయితే ఉంటుందన్నమాట నైట్ విజన్ అలాగే సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా మనకి హ్యాలోజన్ బల్బ్ తోటే ఉన్నాయి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే పెయింటింగ్ క్వాలిటీ కూడా మనకి అప్ టు మార్క్ ఉంది ఆ స్పార్కిల్ రెడ్ కలర్ అయితే కనిపిస్తూ కనిపిస్తుందన్నమాట అలాగే కార్బన్ ఫైబర్ ఫీల్ వచ్చే విధంగా స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు సో మనకి అలాగే మనం మాట్లాడుకున్నట్లయితే సెవెన్ నైంటీ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా కింద కాళ్ళు అందుతాయి అనమాట ఫైవ్ పాయింట్ త్రీ వాళ్ళు కూడా ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసి తీసుకోండి ఇక బ్యాక్ సైడ్ మనకి టైల్ ల్యాంప్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలుసు యూనిక్ టైల్ ల్యాంప్ అనమాట పల్సర్ స్టైల్ ఆఫ్ టై టైల్ ల్యాంప్ మనకు అలాగే ఎల్ఈడీ ఇచ్చారు బ్యాక్ సైడ్ మాత్రం సో అలాగే బల్బ్ బల్బ్ాలోజన్ బల్బే ఇక సీటింగ్ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్యామిలీకి అయితే అస్సలు సూట్ కాదు ఫ్యామిలీ కోసం బైక్ కావాలంటే మీరు స్టాండర్డ్ వేరియంట్ తీసుకోండి మన యంగ్ పీపుల్స్ కోసం అయితే మాత్రం డెడికేటెడ్గా తయారు చేయబడింది అనమాట ఈ బైక్ సో యంగ్ పీపుల్స్ కోసం అయితే ఖచ్చితంగా బాగుంటుంది ఫోమ్ ఫినిషింగ్ చాలా బాగుంది అలాగే బ్యాక్ సైడ్ కూర్చునే దానికి కూడా వైడ్ ఉంది సీటు సో ఇద్దరికైతే సఫిషియంట్గా సరిపోతుంది అది ఫ్యామిలీ అయితే కాకూడదన్నమాట ఇక ఇటువంటి బ్యాడ్జింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు సో ఇది ఫైనల్గా ఈ బైక్ సంబంధించినటువంటి యాజ్ యూజువల్ రివ్యూ అనమాట కానీ ఎలాంటి చేంజెస్ లేవండి దీంట్లో అయితే చేంజెస్ చేయట్లేదు వీళ్ళు ఎందుకంటే ఇది ఒక యూనిక్ స్టైల్ ఉన్నటువంటి బండి అన్నమాట ఏమైనా చేంజెస్ చేస్తే ఎన్ వన్ ఫిఫ్టీలో చేస్తారేమో కానీ ఈ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీలో చేసే అవకాశం అయితే లేదు ఇక ఆన్ రోడ్ ఆన్ రోడ్ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై ఆరు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైజ్ అయితే ఉంది మీకు స్టాండర్డ్ వేరియంట్ అయితే మాత్రం ఒక లక్ష నలభై వేల రూపాయలకు లభిస్తుంది సో ప్రైజ్ అయితే ఒక వెయ్యి రూపాయలు పెంచినట్టు అనమాట సో మీ ఏరియాలో ఎంత ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక రఫ్ అండ్ టఫ్గా చేసినా ఈ బైక్ మీకు ఈజీగా నలభై రెండు కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు దగ్గరలో అయితే వస్తుంది మీకు హెవీ మైలేజ్ కావాలనుకుంటే మాత్రం అప్పుడు మీరు స్టాండర్డ్ వేరియంట్ తీసుకోండి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల మైలేజ్ అయితే దాంట్లో వస్తుందన్నమాట సో ఇది మెయింటెనెన్స్ ఫ్రీ బైక్ అయితే కాదు మీకు వైట్ టైర్ టైర్ చాలా లా ఉంది కాబట్టి టైర్ కొనాలన్న బ్యాక్ సైడ్ టైర్ మీకు ఆల్మోస్ట్ రెండు వేల మూడు వందల దాకా అవుతుందన్నమాట అదే స్టాండర్డ్ వేరియంట్లో అయితే పద్దెనిమిది వందలకే వచ్చేస్తుంది అలాగే చైన్ ఓపెన్ టైప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి మీరు లూప్ చేసుకోవాలి సో అలాగే ఈ బైక్ యొక్క మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా సో ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చిందనేది అనుకుంటున్నాను సో ఈ బండి గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై